కేంద్ర మంత్రి గౌరవనీయులు పీయూష్ గోయల్ గారు నిన్న రాష్ట్ర మంత్రులను ఉద్దేశించి మాట్లాడినటువంటి వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరం. ఆయన ఒక కేంద్ర మంత్రిగా కాకుండా ఒక రాజకీయం చేసే విధంగా ఒక రాష్ట్రంతో వ్యవహరించే తీరులో వారు వ్యవహరించలేదు. ఇవాళ మా రాష్ట్ర మంత్రులు ఢిల్లీకి వచ్చింది 70 లక్షల మంది రైతుల తరఫున ఢిల్లీకి వచ్చారు. 4 కోట్ల తెలంగాణ ప్రజల ప్రజా ప్రతినిధులుగా ఢిల్లీకి వచ్చారు. కానీ పీయూష్ గోయల్ గారు మీకేం పని లేదా అని మాట్లాడినటువంటి వ్యాఖ్యలు చాలా చాలా అభ్యంతరకరం. ఇది యావత్ తెలంగాణ ప్రజానికాన్ని అవమానపరచడం, 70 లక్షల రైతు కుటుంబాల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడం. పీయూష్ గోయల్ గారు తక్షణమే తన వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలి, బేషరతుగా క్షమాపణ చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ఇవాళ మంత్రులు వచ్చింది 70 లక్షల రైతు కుటుంబాలు ఇలా ఆగమవుతున్నాయి. మీరు నిన్నగాక మొన్న బాయిల్ రైస్ కొనమని చెప్పి చేతులు ఎత్తేసిండ్రు, మరి రేపు రా రైస్ కూడా కొనమని సడన్గా చేతులు ఎత్తితే మా రైతులు ఏం కావాలి? మా రైతులు చలిలో కల్లాల దగ్గర ఉన్నారు, మా రైతులు కల్లాల దగ్గర పడిగాపులు కాస్తా ఉన్నారు. అయ్యా, నువ్వు ఇచ్చిన 40 లక్షల మెట్రిక్ టన్నుల కోటా అయిపోయింది, తదుపరి కొంటవా కొనవా అని మా రైతుల పక్షాన నిన్ను అడగడానికి వచ్చారు, నీకు అభ్యర్థన ఇవ్వడానికి వచ్చారు. అటువంటి ఒక రాష్ట్ర ప్రభుత్వ బృందాన్ని పట్టుకొని అవమానించేటువంటి హక్కు నీకు ఎక్కడిది అని నేను అడుగుతా ఉన్నాను. వాట్ రైట్ యూ హ్యావ్ టు హ్యూమిలియేట్ అవర్ మినిస్టర్స్ అండ్ అవర్ స్టేట్? ఇది ఎక్కడి సంస్కృతి అని అడుగుతా ఉన్నాను. రాజకీయం చేసింది నువ్వు. 3 రోజుల నుంచి మా మంత్రులు మా రాష్ట్ర ప్రభుత్వం తరఫున నిన్ను కలవడానికి వస్తే నీకు సమయం లేదా? మా వాళ్ళని కలవు కానీ స్థానిక బీజేపీ నాయకులను ఢిల్లీకి పిలిపించుకొని వాళ్ళకి సమయం ఇవ్వడానికి మాత్రం నీకు సమయం దొరికిందా? రాష్ట్ర ప్రభుత్వం తరఫున వచ్చిన బృందాన్ని మొదలు కలుస్తావా? లేదు, నీ రాజకీయ నాయకులను నీ పార్టీ కార్యకర్తలను పిలుచుకొని మాట్లాడి మా మీద బురద తెల్లేటువంటి ప్రయత్నం చేస్తావా? ఎవరిది రాజకీయం? ఎవరు రాజకీయం చేస్తున్నారు? మీరు రాజకీయం చేసుకుంటూ మా మీద బురద జల్లే ప్రయత్నం చేస్తూ పైగా మమ్మల్ని రాజకీయం అంటారా మీరు? ఇదెక్కడండి నీ ప్రాధాన్యత? ఏది రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చిన ప్రతినిధి బృందాన్ని ముందు కలుస్తావా? లేదు, నీ దానికంటే ముందు మీ రాష్ట్ర నాయకులను పిలుచుకొని వాళ్ళకి సమయం ఇచ్చి అభాండాలు వేసి అబద్ధాలు చెప్పి గ్లోబల్స్ ప్రచారం చేసి మా మీద బురద జల్లి రాజకీయం చేస్తున్నది నువ్వు. పైగా మళ్ళా మా మంత్రుల్ని పట్టుకొని మీకు పని లేదా అని మాట్లాడతావా? ఇది ఇది ఒక గౌరవ మంత్రి మాట్లాడే భాషనేనా ఇది? ఒక 6 మంత్రులు వచ్చిందంటే ఒక రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇంతకంటే అత్యున్నత స్థాయి డెలిగేషన్ ఇంకోటి ఉంటుందా? ఎంత ప్రాధాన్యత ఉంటే 6 మంత్రులు ఢిల్లీకి వస్తారు? మా ప్రాధాన్యత రైతులు, కానీ నీ ప్రాధాన్యత రాజకీయం. మా ప్రాధాన్యత 70 లక్షల మంది రైతుల ఆత్మగౌరవాన్ని కాపాడడం, 70 లక్షల మంది రైతుల యొక్క ప్రయోజనాలు కాపాడడం. 4 కోట్ల తెలంగాణ ప్రజల పక్షాన మేము వచ్చినాం, కానీ మీరు ఇంత దుర్మార్గంగా, ఇంత అవహేళనగా, ఇంత అవమానంగా మాట్లాడే నైతికత నీకు ఎక్కడిది? మీకు వెంటనే బేషరతుగా క్షమాపణ చెప్పాలని అడుగుతా ఉన్నా. ఏమంటారు తెలంగాణ బీజేపీ నాయకులు? ఇది రాష్ట్ర ప్రజల్ని అవమానపరచడం కాదా? ఇది రాష్ట్ర రైతాంగాన్ని అవమానపరచడం కాదా? ఇంతకంటే దుర్మార్గమైనటువంటి, ఇంతకంటే హేయమైనటువంటిది ఇంకేమైనా ఉంటుందా అని నేను అడుగుతా ఉన్నాను. నేను టీఆర్ఎస్ పార్టీ మా పుట్టుకనే తెలంగాణ కోసం, మా పుట్టుకనే తెలంగాణ జాతి కోసం, మా టీఆర్ఎస్ పార్టీ పుట్టుకనే తెలంగాణ ప్రయోజనాల కోసం పోరాడి సాధించింది టీఆర్ఎస్ పార్టీ. అనేక త్యాగాల పునాదుల మీద తెలంగాణను సాధించడం మేము. మాకు మా రాష్ట్రం కంటే, మా రాష్ట్ర రైతు ప్రయోజనాల కంటే మాకు ఇంకేం ముఖ్యం ఉంటుంది? మీకు రాజకీయాలు ముఖ్యం కావచ్చు, మాకు మా రాష్ట్రం ముఖ్యం. మా రాష్ట్రంలోని 70 లక్షల మంది రైతుల ప్రయోజనాలు మాకు ముఖ్యం, అందుకే ఢిల్లీకి వచ్చినాం. మాట తప్పింది మీరు, మాట మారుస్తున్నది మీరు, రాజకీయం చేస్తున్నది మీరు, మళ్ళీ మమ్మల్ని అంటారా మీరు?
మీకెక్కడదండి నైతికత? ఇవాళ టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ వచ్చిందంటే మీలాగా మేం చేయలే. ఒక ఓటు రెండు రాష్ట్రాలని మధ్యలోనే వదిలిపెట్టిన పార్టీ బీజేపీ పార్టీ. కాకినాడ తీర్మానం చేసి ఢిల్లీలో అధికారంలోకి వచ్చి మోసం చేసింది మీరు కాదా? టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో అని ఆమెను నిరాహార దీక్ష చేపట్టి చావు నోట్లోకి దగ్గర దాకా కూడా పోయి తెలంగాణ సాధించిన ఘనత కేసీఆర్ది, టీఆర్ఎస్ పార్టీది. మీలాగా ఒక ఓటు రెండు రాష్ట్రాలని వెన్నుపోటు పొడిచిన చరిత్ర కాదు టీఆర్ఎస్ పార్టీది. మీరు మా రాష్ట్ర రైతుల కోసం రైతాంగం ప్రయోజనం, ఎందుకంటే మీ చరిత్ర అట్లా ఉంది కదా, మీరు కొట్టరా కొందరా తెలియదు కదా. అయ్యా మీరన్న 40 లక్షలే మా రాష్ట్రానికి అలాట్మెంట్ ఇచ్చిండ్రు, ఇప్పటికే 50 లక్షలకు పైగా కొనేసినాము, ఇంకా 20-30 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మార్కెట్లో ఉన్నది, రైతులు చలిలో పడిగాపులు కాస్తున్నారు, మీరు కొంటరా కొనరా మాకు వ్రాతపూర్వకంగా చెప్పండి అని రాష్ట్రం తరఫున అధికారికంగా ఒక బృందం వస్తే మీరు స్పందించాల్సింది పోయి రాజకీయం చేసింది మీరు. 3 రోజులైనా మమ్మల్ని కలవకుండా మీ బీజేపీ నాయకులను ఢిల్లీకి పిలుచుకొని వాళ్లతో మాట్లాడినావు, వాళ్లకు సమయం ఇచ్చావు, కానీ మా మంత్రులకు ఇయ్యలే కదా నువ్వు, రాష్ట్ర ప్రభుత్వ బృందానికి ఇయ్యలే కదా. నీ ప్రాధాన్యత ఏది కేంద్ర మంత్రిగా? రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి బృందాన్ని ముందు కలుస్తావా, రాజకీయం చేస్తావా? నువ్వు ఎవరు రాజకీయం చేస్తున్నారు? ఇవాళ రాష్ట్ర ప్రజలు గమనిస్తలేరా ఇది ఎక్కడి నీతి అని నేను అడుగుతా ఉన్నా. తక్షణమే ఈ యొక్క వ్యాఖ్యలను ఆయన ఉపసంహరించుకోవాలి. వెంటనే ఆయన బేషరతుగా రాష్ట్ర రైతాంగానికి ఈ రాష్ట్ర ప్రజల క్షమాపణ చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఇదెక్కడ రాజకీయం అండి, ఇదెక్కడి ప్రభుత్వం? అసలు మేమేమంటున్నాం, వడ్లు కొంటవా కొనవా అన్నాం, రైతుల ఓట్లు కావాలన్నట కానీ రైతుల వడ్లు మాత్రం వద్దట వీళ్ళకు. రైతుల ఓట్లయితే కావాలన్నా మీకు, మరి రైతుల వడ్లు ఎందుకు పట్టాయి మీకు? ఢిల్లీకి మంత్రులు హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వచ్చి సేద తిడుతున్నారు, పాపం ముఖ్యమంత్రి నుంచి మా మంచి రిలీఫ్ ఉన్నారు. 6 రోజులు హైదరాబాద్ హ్యాపీగా ఢిల్లీలో ఉండొచ్చి బాధ ఎందుకు లేదు? ఇలా ఏం కష్టపడుతున్నాయో వాళ్ళు వచ్చి పాపం ఢిల్లీలో ఏం కష్టం చేసిండ్రు? హ్యాపీగా ఢిల్లీలో వచ్చి వాళ్ళ పార్టీ ఆఫీసు కోసం అనుమతులు తీసుకోవడమా, పార్టీ ఆఫీసు డ్రాయింగ్స్ చూసుకోవడమా, వాళ్ళ పార్టీ ఆఫీసు నిర్మాణం కోసం ఏ విధంగా చేయాలనేటువంటి విధంగా పాపం ఆ చర్చలకు హైదరాబాద్ నుంచి ఢిల్లీకి పంపిండు ముఖ్యమంత్రి. అది ప్రజలకేమో రైతుల కోసం పంపిణేటటువంటి ఒక డ్రామా చేస్తుండ్రు. ఎందుకంటే ఇలా ఏం జరుగుతుందో పాపం మొత్తం తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలకు తెలియదు. ఢిల్లీలో వచ్చి మంత్రులు ఏం చేస్తున్నాడు, ఏం చూస్తున్నారు, ఏం చేస్తున్నారు అనేటువంటి విషయము తెలంగాణ ప్రజలకు తెలియదు. హ్యాపీగా ఢిల్లీలో ఉన్నారు, పార్టీ ఆఫీస్ నిర్మాణం ఏదో తొందరగా చేసుకున్నారా, ఎంత కట్టుకున్నారా, ఏ డిజైన్ కట్టుకున్నారా, ఏ డ్రాయింగ్లు కావాలి, ఏ పర్మిషన్ కావాలి, ఎక్కడ తిరగాలి, ఏడ ఏం పెట్టుకున్నారా, ఏంగో మహల్ ఎట్లా కట్టుకోవాలని తిప్పలు పడుతున్నాడు ఇక్కడ పాపం ఢిల్లీలో. ఇక్కడ మంత్రులు వచ్చి 29 దాకా మేము పోము, రాతపూర్వకంగా ఇచ్చేదాకా పోము, మీరు తీసుకొని రాకుంటే పాపం అంటే ముఖ్యమంత్రి తెలంగాణ కాలు పెట్టని అని అన్నాడట. ఇక్కడ తెలంగాణలో కాలు పెట్టని అన్నది రైతుల కోసమా, లేకపోతే తెలంగాణ భవన్ నిర్మాణం చేసేటటువంటి వాళ్ళ పార్టీ ఆఫీస్కు అన్ని అనుమతులు పూర్తి చేసి డ్రాయింగ్లు పూర్తి చేసి అన్ని విధాలుగా అన్ని ప్రారంభం చేసి వస్తేనే రాండి అని చెప్పిండ? అది చెప్పాలి ముదల. డ్రామా బంద్ చేసుకోవాలి. డ్రామా బంద్ చేసి ప్రజలను మోసం చేసే డ్రామా, రైతులను మోసం చేసే డ్రామా, తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి పూర్తిగా ప్రత్యామ్నాయంగా భారతీయ జనతా పార్టీ రోజు బలోపేతమైంది. తెలంగాణ రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి ఓటమి తప్పదనేటటువంటి భయంతోన ఈరోజు భారతీయ జనతా పార్టీని పదే పదే కేంద్ర ప్రభుత్వం మీద లేనిపోయినటువంటి ఆరోపణలు చేస్తూ తప్పుడు ప్రచారాలు చేస్తూ ముందుకు పోతున్నటువంటి ఈ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు తన విధానాన్ని మార్చుకోవాలి. జనాలకు ఇప్పుడైనా తెలంగాణ ప్రజలకు ఇప్పటికైనా వాస్తవాలు చెప్పడం నేర్చుకోండి, నిజాలు మాట్లాడడం నేర్చుకోండి, నిజాలు చెప్పి రైతుల యొక్క ఆందోళనను తగ్గించండి, ఆందోళన పెంచకండి. రైతులకు నువ్వే చెప్తే ఓ పాట ఓ పూట సన్నాలు ఏమంటావు, ఓ పూట అదే ఆ పంట ఏంటంటావు, ఈ పంట ఏంటంటావు, వరి ఉరి అంటావు, రైతు బంధు ఓసారి ఉండదంటావు, రైతు బంధు ఇస్తా అంటావు, రైతుల పూర్తి చివరి గింజ వరకు కొంటా అంటావు,
మళ్ళీ ఒకసారి సెంటర్లే ఉండవు కొనంటావు. ఇట్లా అడ్డగోలుగా మాట్లాడేటువంటి తీరు ద్వారా రాష్ట్ర రైతాంగాన్ని ఈరోజు అయోమయంలోకి నెట్టేసింది టీఆర్ఎస్ ప్రభుత్వం, మా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారే అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తూ, ఆ మంత్రులు కూడా పూర్తిగా ఆయన ఏం చెప్తే అది మాట్లాడటం. వాళ్ళకి తెలియదా వాస్తవాలు ఏంటో మంత్రులకి, గ్రౌండ్ రియాలిటీ మంత్రులకు తెలియదా? వీళ్ళట చావు డబ్బు కొడతామని పెద్ద ఎత్తున మొన్న ఒక పిలుపునిచ్చి చావు డబ్బు కొట్టించింది రాష్ట్రమంతా. సిగ్గుందా ముఖ్యమంత్రికి? అసలు ముఖ్యమంత్రికి సిగ్గుందా పిలుపు ఇవ్వడానికి కానీ వాళ్ళకి కానీ? చావు డబ్బు నువ్వు డబ్బు నీ కార్యకర్తలతో కొట్టించినవేమో, మీకు ఎట్లా డబ్బు కొట్టిన అలవాటు? మీకు డబ్బు మీరు కొట్టుకోవాల్సిందే, మీ డబ్బు మీరే కొట్టుకోవాలి. కొంచెమైనా ఇంగిత జ్ఞానం ఉన్నాడు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నటువంటి వాడు, కేంద్ర ప్రభుత్వం పైన వాళ్ళ స్వయంగా వాళ్ళ ఎమ్మెల్యేలు, వాళ్ళ మంత్రులు, వాళ్ళ కార్యకర్తలు వాళ్ళు ఆ విధంగా ఊరేగింపు చేస్తుంటే కొంచెం సిగ్గు అనిపించలే ముఖ్యమంత్రికి? ఏ మొహం పెట్టుకొని ఢిల్లీకి వచ్చి అడగనికి నీ చావు డబ్బు కొట్టి నీ దగ్గరికి ఎవడన్నా నీ దగ్గరకు వచ్చే రిప్రజెంటేషన్ ఇస్తాను తీసుకుంటావాను? ఈడ ప్రజల రైతుల యొక్క సంక్షేమమే ముఖ్యమైనటువంటి భావనతోన మీరు ఎన్ని విధాలుగా ప్రజలని మోసం చేసే విధంగా మీరు అక్కడ మీ యొక్క కార్యక్రమాలు చేసినా, ఎన్ని రకాలుగా ప్రజల లోపల అవమానం చేసినా, ప్రజలకు తప్పుడు సంకేతాలు ఇచ్చే విధంగా మీరు కార్యక్రమాలు చేసినా, కేంద్రంలో ఉన్నటువంటి మా ప్రభుత్వం వాళ్ళు టైం అడిగితే టైం ఇచ్చి మళ్ళీ ఒకసారి వివరంగా చెప్పింది ఏం జరుగుతుందో, అయినా ఇంకా బుద్ధి రాలే సిగ్గు రాలే ఇంకా అబద్ధాలు మాట్లాడతాం. అంత స్పష్టంగా చెప్పిన తర్వాత కూడా ఇంకా తప్పుదారి పడిచినటువంటి ప్రయత్నం చేస్తారంటే వాళ్ళు చెప్పినట్లుగా వాళ్ళు చెప్పినటువంటి విధంగానే నడుచుకోవాలనేటువంటి తీరు. ముఖ్యమంత్రి గారు ఈరోజు మీరు ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళు ఎప్పుడైనా రిప్రజెంటేషన్ ఇవ్వడానికి కానీ, ప్రజా వ్యతిరేక విధానాల పైన మీరు తీసుకున్న నిర్ణయాల కోసం మిమ్మల్ని కలవడానికి కానీ ఏదైనా ఒకరోజు సమయం ఇచ్చిందా మీరు? ఏ ఒక్కరినైనా మీరు కలిసిందా ముఖ్యమంత్రి గారు? మీడియా ద్వారా అడుగుతా ఉన్నా మిమ్మల్ని, ఈ 8 సంవత్సరాలు ఏ ఒక్క సమస్య పైన మీరు ఇచ్చిన హామీల పైన, మీరు పూటకు ఒక మాట మాట్లాడేటువంటి మీ మాటల విధానం పైన అవి అమలు కానప్పుడు మీ దగ్గరకు వచ్చి అడిగేటటువంటి ప్రశ్నించేటటువంటి విధానం